పవిత్ర పుణ్య అన్నదమ్మ మానవ జలవ పోరాలు మానవ జలవ మానవ జలవాన్ని మిత్ర మరవ జలవ లేదన్నదమ్మ మానవుడు అనవే మానవ రాజు కాని అమ్మరామని ఉండంగ కొడుకులు నా ఒళ్ళు బీటలు నా ఒళ్ళు రాజ్యము నాది దేశము నాది ఎండి బంగారు వేరు శిరవంతం ఆగులు గోగులు వచ్చోడు బలగము నాదంటారమ్మరా పుట్టినాడు అవ్వ జాల పుట్టలకి వెళ్ళిపోయినాడు మూడు ముళ్ళ దాగనవ్వా కొట్టుదాం పైకి పొంపలు పెడతాం గానీ కట్టబడ్డ రాడు కాదుగా ఎంట వంట ఊరు ఏ మానవుడు గాని మానవ రాలే గాని పోసయ్యా కాయ కష్టం ఏది నలుగురు అన్నదమ్ముల తోడ నలుగురు అక్క ఇళ్ళ తోడ కలిసి వెళ్తే బతుకుతాను అనుకున్నాడు కూకుండా చిన్న శైవ కాలం అందు బాబ గారి దేవుడు కాకు ఇంపిండమ్మా కంటిగల్ల పోసయ్య పేరు మీద చక్కన జరగబోయే కథా కీర్తన అంటే అడవిల్ల శివరాని యశోదరాని కథ ఉన్నదమ్మా అయ్యలారా మేము కొత్తగా వచ్చిన అమ్మా ఏం కట్టినా పల్లెకైనా చదువు కాదు శాస్త్రం కాదు రామ రామాని గొల్ల పురాణం పడిన పురాణం గొల్ల కథనవ్వా వచ్చిన వారికి ఏంటి దానవడు కురిన వచ్చిన వారి బంగారం దానం ఎత్తులు ధర్మం చేస్తున్నాడమ్మాసేన పట్టం లోపల ఏంటి శివత్రాలు పట్ట చూసి భోజనం పెడుతున్నాడు అటువంటి ఎండకి రాజుల కచ్చిన రాజ్యం ఏ రంగ చూడు దాని దరిద్రోడు ధర దెబ్బలు కనిపిస్తలేడు సీతారదేవి కన్న తల్లి సీతారదేవికి గర్భ సంతాన కలగలేదు పుత్ర సంతానపుడు కన్ను లేదమ్మా కలిగేడు మేడలకు కుండి అప్పటికిప్పుడు కన్నరమ్మా భర్త చేసిన దానం భార్యకు పనికి రాదు భార్య చేసిన దానం భర్తకు పనికి రాదన్నరమ్మా సీతారదేవి కలి ఏడు మెడల మిద్దల దాన ధర్మం చేస్తున్నదమ్మాటి మోదేయండి బంగారం వేద శ్రీవంత మాగురు గోపులు చూడబలగ బంగురాలు భగవంతుడే ఉన్న ఊరు విడితే పొరు ఊరు వెళ్ళకారు గోగులు వారి చూడబలగ బంగురాలు భగవంతుడు అడగడేయండి బంగారం అడగడు కొడుకులు బిడ్డలేందరండి ఏమంట చెప్పారా రాఘవ రామచంద్ర అప్పటికిప్పటికన్నారమ్మా
ఒక రైతుకు పది కూడా నీకు మట్టి వండి ఎట్టెల్ని లెత్తని కాని మానవుడు మానవ రాదరే అమరారా అది అమ్మని పిలిపించుకొని ఆడ బతికి అది పాడతా ఉన్నదే ఒక కాని ఒక పడుకున్నట్టే ఇది వాళ్ళంగే కాని తొందే కాని మంచోడే కాని చెట్టుడే కాని ఎవరారు ఆ కన్న తల్లిలన్నీ విరిగి విరిగి పెద్ద మనసులు ఆయి మోదే ద్రుమ్మడి మోకాలు ఎరకాయ కలిత దూరమై మాత్రం దగ్గర కట్టి కుట్టి మా దాని పడ్డలాడే ఒక కాని ఒక పడుకుంటే కొత్త పని బాధపోయి పొద్దుకి ఇంటి కట్టిన ఓరే మత బ్రోబర్ పడకుండా అమ్మ నాన్న అమ్మ అన్నం తిన్నావు నాన్న అన్నం తిన్నామంటే కన తల్లి తనకి తినకుండా తిన్నంత తీర్థమైతే అమ్మా అయ్యో నాకు ఒక బిడ్డ ఉంటే ఓకే పని నెల బిడ్డలు చేసి ఒక చేతులు పెట్టి కళ్ళ గడి కన్న దానం చేసి అంత కాలి బిడ్డలు దాగదోలిన్నాడే అమ్మా కన్న గడకు దీపితోని కన్న బిడ్డకు బుద్ధులు మొదలు చెప్పుకొని బుద్ధులు జ్ఞానాలు చెప్పి అత్త కాలి నాడల బిడ్డలు దోలిన్నాడే అమ్మా కన్న తల్లి అన్ని మంతాల పడ్డ మధ్యలాభు గా బిడ్డకి ఏర్పాటైతే చెల్లల్ల బిడ్డ ఉన్న చిలకల్ల బిడ్డ ఉన్న చేతుల పని శైల దారిదుకొని హక్కింటి కాడబదులు బలపడి కోరి పండు బలవో పట్టు కోరి బలవన్న లేకుండా పెరగల మట్టు కోరి తరగారి ఇంటి కట్టలే అమ్మా తల్లి గారి ఇంటి కట్టిన బిడ్డో ఆ తల్లి మతం చుట్టూ తిరిగి తల్లి మతం చుట్టూ తిరిగి ఒరి నాయనా నిన్ను కొడ కడుతుకుంటలేదా అమ్మా నిన్ను కొడ కడుతుకుంటలేదా అని చాలా రేవులు తీసుకుపోయి తల్లి తాను చెప్పు దోసి బట్టేసి బట్ట కట్టేది కన్న బిడ్డ అన్నరే అమ్మా కాకి శోకం ఇది ఎక్కడ పోదు దేవతలారన్నారు వచ్చిన నీరు పోయే పోది పుట్టిన పురవరణ గిట్టి పోది తండ్రి ఎక్కడ ఉన్న వైకుంఠ వాసుడాని కలకల 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 కాకి శోకం ఇది కావాలంటే కళ్ళగుర్ర వరవరు శనుకుల తల్లి సీతారదేవి నాటి కాలం నాడు కన్న తల్లి ఏడు సీతపడి గా తల్లి వడ వంటి పెద్దవారి బియ్యం పేరు పుల్ల వడ సన్నవారి బియ్యం సర్వల్ల వడలు తయారు చేసింది కచ్చీరి కడున్నట్టు నా భర్త కలి ఏడు మెడ్ల కచ్చిన నా భర్తకు బుక్కెడ అన్నం పెట్టుకోరి నా భర్త తిన్న కొద్ది బుక్కు కుక్క ముచ్చిన నా బతులున్న బాధ చెప్పుకుంటూ నా భర్తను బతులు ఆడుకుని బవలు ఆడుకుని నా కబర్లు కట్టుకుని తిరుపతి తీరంగా రావట ఇంకా వేసి కాదిగా వాన తిరిగయ్యా మునుగని కుండ ఉలుపులు ఈ మొక్క రాని భగవంతుడి పాదాలు పట్టుకుని సంతాన పనులు తెచ్చుకున్నాడు దాన్ని కావాలి
తల్లికైనా బలాల సంకసాటి ఉంటే శంకరం లేదన్నారమ్మా. నేను కొడుకులగన్న పేరు రావాలి, బిడ్డలగన్న పేరు రావాలి, నా గుడ్డువారి భాగ్యం కూడ పునాది పాలు కప్పుకున్న బడలు మెట్టు సాగర్ పాలు దాచుకున్న దైవం తరణి పో తల్లి పాలు భూములు తాగాలంటే పాలల్ల పాలైపోతాయి. కర తల్లి అంట శాఖం తయారు చేసి ఆ చోట కూర్చొని ఉన్నది భర్త రాకడ గురించి వేగళ్లతో ఎదురు చూస్తున్నది. ఆడ తల్లి కమ్మ భరత అంటే ముందు భగవంతుడి అనుకున్న భర్త వచ్చిన కన్న పెట్టుకుని అంట అని ఆ తల్లి కూర్చొని ఉన్నది కాని పొద్దెక్కి పోయిన పర్లై నాకంత పొద్దెక్కి అన్న అని కాలలైతున్నాయి. ఏంట దాన్ని మగవాడై నా కట్టలకు భార్య వేడుకోవాలి కమనం అన్నవు దీని మళ్ళా పనికి మరీ రావాలి. ఒరే మంత్రుడార సోపదరుడారా తప్పు తీసి మంత్రి చేతిలో పెట్టిన కత్తి గిట్టం నెట్టికెట్టుకుని బంగారు పాకుళ్ళు కళ్ళకేసుకుని ఉని వారి పెద్దపు చేత పట్టుకోరి లింగాల చెల్ల ఊరాడవేసుకున్నాడు. వారి ఉన్న భవనాలకు ఈ కమలం అన్నవు దీని మళ్ళా మర్రెత్త కొడక రాజ్యం దేశం పైలం అన్నాడు. రుచి దొరికిందా అని కుశాల పడవద్దు, పదవు దొరికిందా అని పగబాక నవద్దు, ఎంత ఒదిగితే అంత ఒదిగినట్టు ఉండాలి. ఆగు లోపల ఉండ నీరు తుంగ నీళ్ళు వచ్చినప్పుడు తుంగ మాంగుద్ది నీళ్ళల్లో మళ్ళా నీళ్లు వెలిసి పేన పోలేవటువంటి అంగిన తుంగ లేచి నిలబడ్డాడు. అంగిన తుంగ శరణం లేదు కొడుకో శరణన్న వారికి మరణం లేదన్నాడు నిధులన్న భగవంతుడు. రాజమర తీవ మంత్రి శీతల పెట్టిండు, ఎర్రకడాల కచ్చీలు దిగిండు. కదర తక్కువ గుర్రాల సోపులకి నచ్చబుల్ల గుర్రాన్ని తీసి కచ్చిండు. నాలుగు గల్ల కలిగి నగడందు లేచి ఒకరు గోరువులు గద్దె పేరు లేచి గుర్రాన్ని శృంగారించుకోరి Oh, my God.
ముత్యాల పంజర కింద గుర్రము దీని గుర్రాన్ని గుంజ కట్టేసిండు. పెద్దలు అడుగు పెట్టవేండి. రాజు కరమానం వస్తున్నది. ఏమంట అనుమానం వస్తుంది? అందుకే అంటారు అప్పటికి ఇప్పటికైనా ఆడొల్ల మీద మొగల్లకుండాలి, మొగల్ల మీద ఆడొల్లకుండాలి, ఆడళ్ళ మీద మొగల్లకు, మొగల్ల మీద ఆడళ్ళకు ఉండేది ఏంటో అంటున్నా. ప్రేమ, ప్రేమ లవ్, లవ్ నీకు, లవ్ భర్త మీద భార్యకు ఉండాలి, భార్య మీద భర్తకు ఉండాలి ప్రేమ అంటారు కొడుక. ఎనకటి మగవారి ఎట్టుండే రెండు రూపాయి ప్రేమ ఉంటే తల్లిదండ్రి మీద సారాన ప్రేమ, కయ్యలని సారాన ప్రేమ చూపించేది, అచ్చు చుట్టాల సారాన ప్రేమ చూపించేది, అన్నదమ్ముల సారాన ప్రేమ చూపించేది. ప్రేమ ఉంటే భార్య టైం వచ్చినప్పుడు భార్య మీద ఉలక పోసేది. ఇప్పటి యువకులున్న నీ అటువంటి కొడుకు నా పిల్లలే కదా, నా బంగారు పిల్లలు నా ఎంట్రీ.